हेलो फ्रेंड्स, वेलकम बैक टू आख्या। మీకు నా వంటలు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి। ఈరోజు నేను మీకు నా ఫేవరెట్ అయిన చాలా చాలా ఇష్టమైన టమాటో పచ్చడి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను। ఇది మా అమ్మ చేసే వంటలల్లో నాకు చాలా చాలా ఇష్టమైన వంట। చూడండి, ఇలా దూర దూరగా బాగా పండి ఉండొద్దు, ఇలా దూర దూరగా ఉన్న టమాటోస్ తీసుకోవాలి 1 కేజీ। నేను డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇస్తాను, మీరు చెక్ చేయండి। టమాటోస్ ఇలా హాఫ్కి కట్ చేసుకొని మందపాటి బౌల్లో వేసుకోవాలి। వీటిని ఉడికించబోతున్నాము। నెక్స్ట్ చింతపండు, అన్ని మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను। చింతపండు తీసుకొని అందులో డస్ట్ అంతా తీసేసి నీట్గా వాష్ చేసుకొని నీళ్ళంతా డ్రాప్ అయిపోయాక వాటర్ అందులో వేయాలి। ఇప్పుడు టమాటో చింతపండు బాయిల్ అవుతూ ఉంటుంది, అది ఉడికే లోపు మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాము। ఒక ప్యాన్ పెట్టి మెంతులు వేయాలి, అవి దూరగా వేగాక ఆవాలు వేయాలి। ఈ మసాలా అనేది చాలా చాలా ఇంపార్టెంట్, నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చాలామందికి మా అమ్మ పచ్చడి అంటే చాలా చాలా ఇష్టం, అడిగి మరీ పెట్టించుకొని తినేవాళ్ళు। మీరు కూడా ఒక్కసారి చేసుకొని తింటే మళ్ళీ వదలరు। చూడండి, అవి దూరగా వేగుతున్నాయి కదా, లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి। టకటక చేసేద్దామని మీరు హై ఫ్లేమ్లో పెట్టారంటే చట్నీ టేస్ట్ అయిపోతుంది। తర్వాత జీలకర్ర బాగా రోస్ట్ అయిపోయాయి, అవి చూడండి, అవి చల్లబడ్డాక అందులో లవంగాలు దాల్చిన చెక్క వేసుకోవాలి। ఇది మనం ఫైన్ పౌడర్గా పట్టి పక్కన పెట్టుకోవాలి। తరువాత వెల్లుల్లి పొట్టు తీసుకొని అదే జార్లో వేసి ముద్దగా చేసి పక్కన పెట్టుకోవాలి। చూడండి, ఇలా ఇప్పుడు టమాటో చూసేద్దామా? చూడండి, టమాటోస్ అంతా బాగా ఉడికిపోయాయి, ఇంకా ఇంకా ఉడకాలి, ఆ వాటర్ అంతా తగ్గిపోవాలి। చూడండి, 1 కేజీ టమాటో ఎంత క్వాంటిటీ అయిపోయిందో, ఆల్మోస్ట్ అంతా ఉడికిపోయింది। ఆల్మోస్ట్ పేస్ట్ లాగా అయిపోయింది కదా, అది చల్లారబెట్టుకోవాలి। ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము, ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి మెంతులు వేయాలి। మెంతులు బాగా పాపప్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేయాలి। ఆయిల్ మరీ ఎక్కువగా పోసుకోకూడదండి, అది ఎక్కువ రోజులు ఉండదు, ఆయిల్ స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది। మెజర్మెంట్స్ ప్రకారమే వేసుకోవాలన్నీ। తర్వాత ఎండుమిర్చి, మీరు 1 మంత్ హ్యాపీగా తినేసేయచ్చు, ఉప్మాలోకి, చట్నీ, దోశ, ఇడ్లీ అన్నీ టిఫిన్స్లోకి మీరు తినొచ్చు। ఇంగువ వేయడం వల్ల చట్నీ చాలా టేస్టీగా అయిపోతుంది, రైస్లో పప్పుకి కూడా అంచుగా పెట్టుకొని తినొచ్చు। తర్వాత పసుపు, పసుపు వేశాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। చూడండి, ఇలా చల్లగా అయ్యాక వెల్లుల్లి రెబ్బలు వేశాను, ఇప్పుడు ఇంకా పూర్తిగా చల్లగా అయిపోయాక ఆయిల్ కంప్లీట్గా చల్లబడ్డాక మాత్రమే వెల్లుల్లి ముద్దను వేసి కలపాలి, అప్పుడే చట్నీ చాలా టేస్టీగా వస్తుంది। తర్వాత ఇందాక మనం పట్టి పెట్టుకున్న మసాలా ఉంది కదా, మసాలా అండ్ కారం పొడి వేసి బాగా కలపాలి। ఉప్పు కారం సరిగ్గా ఉంటేనే పచ్చడి టేస్టీగా ఉంటుంది। ఇది 1 మంత్ వరకు నిల్వ చేసుకోవాలి కాబట్టి ఉప్పు కూడా సరిపడా వేసుకోవాలి, లేదంటే చట్నీ పాడైపోయే ఛాన్స్ ఉంటుంది। ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసాం కదా, దానిని బాగా కలిపేసి
మీకు ఈ మసాలా చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. అవునండి, ఈ మసాలాతోనే టమాటో పచ్చడి టేస్ట్ అంతా వస్తుంది. ఇందాక టమాటోలు చల్లా చేసుకోవాలని చెప్పాను కదా, దాన్ని స్మూత్ పేస్ట్లా చేసుకొని తీసుకొచ్చి ఇందులో వేసి కలిపేసుకోవాలి. ఇంత సింపుల్గా అయిపోయింది అనుకుంటున్నారా? అవునండి, సింపుల్గానే ఉంటుంది. బట్ కరెక్ట్ మెజర్మెంట్స్తో మీరు ఈ ప్రాసెస్ని కనుక మొదటి నుండి చివరి వరకు ఫాలో అయినట్టయితే మీకు సేమ్ టేస్ట్ వస్తుంది. మీరు మళ్ళీ మళ్ళీ అడుగుతారు మీ అమ్మని ఇంకా పచ్చళ్ళు పెట్టమనండి అని. చూడండి ఎంత బాగుందో. మీరు 1 మంత్ వరకు ఏ టిఫిన్కి చట్నీస్ చేయాల్సిన అవసరం లేదండి, ఈ చట్నీ ఒక్కటి చేసి పెట్టేసుకుంటే. మెజర్మెంట్స్ మాత్రం కరెక్ట్గా ఫాలో అవ్వండి. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. నేనైతే తినేసాను, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి తిన్నాక మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.